ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్యాస్ స్టవ్, రిఫ్రిజిరేటరు, వాషింగ్ మిషన్, ఏసీ కంప్రెసర్లు, గ్రైండర్సు, ఇటువంటి అన్ని వస్తువులు కూడా వాయువ్యంలో ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే కిచెన్కి సంబంధించి ఎక్కువగా నన్ను అడిగేటువంటి విషయం ఏంటి అంటే కిచెన్ వాయువ్యంలో ఉండవచ్చా. దక్షిణం ఫేసింగ్ ఇంటి నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్స్లో 1 BHK వచ్చి వాళ్ళ ప్లాన్ కన్వీనియన్స్కి అనుగుణంగా వాయువ్యంలో కిచెన్ తీసుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే వాయువ్యంలో కిచెన్ ఉండవచ్చా. ఇంట్లో ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలని, అదేవిధంగా మనకి రెండో అవకాశం ఏంటి అంటే వాయువ్యంలో కూడా మనకి కిచెన్ ఉండవచ్చు. అవకాశం లేని వాళ్ళు దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి వాళ్ళు వాయువ్యంలో కూడా కిచెన్ ఉంచుకోవచ్చు. ఆగ్నేయంలో మనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా వాయువ్యానికి మనకి రెండో ప్రాధాన్యత కింద కిచెన్ తీసుకునేటువంటి సౌలభ్యం అనేది ఉంది. ఉత్తరం చూస్తూ మనం కిచెన్లో వాయువ్యంలో ఎగ్జాక్ట్గా డిగ్రీస్లో వాయువ్యంలో గ్యాస్ స్టవ్ ప్లేస్మెంట్ పెట్టేసుకొని ఉత్తరం చూస్తూ వంట అనేది వండుకోవచ్చు. జనరల్గా ఈ వాయువ్యంలో కిచెన్ ఎక్కువగా వ్యాపార సంస్థలకు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. వ్యాపార సంస్థలకి వాయువ్యంలో వచ్చేటువంటి కిచెన్ చాలా లాభదాయకమైనటువంటి పరిణామాలు ఉండటం జరుగుతుంది. మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసినటువంటి ఏరియాల్లో ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే రెస్టారెంట్స్కి కావచ్చు, హోటల్స్కి కావచ్చు, దాబాస్కి కావచ్చు, వాయువ్యంలో ఉన్నటువంటి కిచెన్కి సంబంధించి బిజినెస్ ఎక్కువ ఉండడం, లాభాలు ఎక్కువ ఉండడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. ఇంకా నెక్స్ట్ అంశంలోకి వస్తే మనం ఇన్వర్టర్స్, ఇవాళ ప్రతి ఒక్క సామాన్య మానవుడి యొక్క ఇంట్లో కూడా ఇన్వర్టర్స్, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, ఎల్సీడీ టీవీస్, గ్రైండర్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ చాలా సర్వసాధారణమైపోయాయి. ఎందుకు అనంటే 100,000 రూపాయల బడ్జెట్లో కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని వస్తువులు కూడా రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా తక్కువ బడ్జెట్లోనే రావడం అనేది జరుగుతూ ఉంది. ఈఎంఐస్ కట్టుకొని, ఈఎంఐస్ పెట్టేసుకొని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఆఫర్స్, మంచి పండగ ఆఫర్స్ ఏమైనా వచ్చినప్పుడు తక్కువ బడ్జెట్లో ఒక్కో వస్తువు కొనేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, ఈ వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇన్వర్టర్లు కావచ్చు, ఇటువంటివన్నీ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి కొంతమందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఇన్వర్టర్ చేసేటువంటి పని ఏంటి అని అంటే మొదటిగా మనకి కరెంటు ఉన్నటువంటి సమయంలో ఈ బ్యాటరీలో మనం కరెంటుని సేవ్ చేసుకొని కరెంటు లేనటువంటి సమయంలో మనం ఆ కరెంటును వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఇన్వర్టర్ ఇచ్చేటువంటి, ఇన్వర్టర్కి ఉండేటువంటి ప్రాధాన్యత, అది చేసేటువంటి వర్క్. మన ఇంటిలో వాయువ్యంలో సపోర్ట్కి సంబంధించినటువంటి ప్రదేశం ఉంటుంది. ఈ ఇన్వర్టర్ చేసేటువంటి పని కూడా అదే, మనకి సకాలంలో కరెంటు లేనటువంటి సమయంలో మనకి చేయూతనిచ్చే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా, సపోర్ట్ ఇస్తూ కరెంటును వినియోగించుకునే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వర్టర్ని వాయువ్యంలో ఉంచుకోవచ్చు. రెండవ అంశం ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఇన్వర్టర్ని ఆగ్నేయంలో కూడా ఉంచుకోవచ్చు. ఈ ఇన్వర్టర్ అంతా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, అదేవిధంగా ఆమ్లతత్వానికి, యాసిడ్ సంబంధించినటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వర్టర్స్ని ఆగ్నేయంలో కూడా ఉంచుకోవచ్చు. తర్వాత అంశం వచ్చేసి మనకి వాషింగ్ మిషన్స్. ఈ వాషింగ్ మిషన్స్ కూడా మనకి వాయువ్యంలో లేదంటే ఆగ్నేయంలో ఎక్కడైనా ఉండొచ్చు. పర్టికులర్గా మీకు ఇంకా దిశ పర్ఫెక్ట్గా కావాలి అని అంటే పశ్చిమ వాయువ్యము, తూర్పు ఆగ్నేయము, ఈ రెండు ప్రదేశాల్లో వాషింగ్ మిషన్స్ ఉండొచ్చు. ఈ వాషింగ్ మిషన్స్ చేసేటువంటి పని ఏంటి అని అంటే మన బట్టలకు ఉన్నటువంటి మురికిని తొలగిస్తూ ఉంటాయి. కొంతమంది నాకు ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది, సార్ ఈ వాషింగ్ మిషన్స్ ఆగ్నేయంలో ఉండకూడదంట కదా,
వాషింగ్ మిషను నీళ్ళకి సంబంధించినటువంటి వస్తువు అంట కదా అని చెప్పేసి అడిగారు. ఈ వాషింగ్ మిషన్ నీళ్ళని స్టోర్ చేయదండి, మనము మన బట్టల్ని వాషింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాం ఈ వాషింగ్ మిషన్స్ని, కాబట్టి ఇది నీళ్లు నిల్వ ఉంచుకొని వాడుకునేటువంటి వస్తువు కాదు కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది పశ్చిమ వాయువ్యంలో కావచ్చు, తూర్పు ఆగ్నేయంలో కావచ్చు, ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా ఉండవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంటే దక్షిణ నైరుతిలో కూడా ఉంచుకోవచ్చు. జనరల్గా వాషింగ్ మిషన్స్ ఎక్కువగా కూడా యూటిలిటీ ఏరియాస్లో, అదేవిధంగా సెట్ బ్యాక్స్ ఏరియాస్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. మీ రోడ్డు ఫేసింగ్కి అనుగుణంగా మీకు వచ్చినటువంటి యూటిలిటీ, తర్వాత సెట్ బ్యాక్స్కి అనుగుణంగా మీకు ఉన్నటువంటి కన్వీనియన్స్ ప్రకారం నేను చెప్పినటువంటి ఈ మూడు ప్రదేశాల్లో వాడుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఏసీ కంప్రెసర్లు, ఈ ఏసీ కంప్రెసర్లు కూడా ఇవి చేసేటువంటి పని ఏంటి అని అంటే వేడిగా ఉండేటువంటి రూముల్ని చల్లబరచడం, రూమ్లో ఉన్నటువంటి వేడిని తీసివేసి ఆ రూమ్ని చల్లబరచడం ఇది చేసేటువంటి పని. ఈ కంప్రెసర్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ హీట్ అంతా కూడా రూమ్లో హీట్ అంతా బయటికి తీసేసి మనకి ఆ కంప్రెసర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటుంది, రూమ్ హీట్ అంతా కూడా అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఇది కూడా మనకి వాయువ్యంలో ఉండవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా అవకాశం ఉంటే మీ కన్స్ట్రక్షన్కి అనుగుణంగా, ఫేసింగ్కి అనుగుణంగా, హౌస్ ఫేసింగ్కి అనుగుణంగా దక్షిణము, దక్షిణ ఆగ్నేయము, అదేవిధంగా ఆగ్నేయము, వాయువ్యము ఈ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మీరు ఏసీ కంప్రెసర్లను ఉంచుకోండి, దానికేం ప్రాబ్లం లేదు. తర్వాత మనకి ఫ్రిడ్జ్లు, ఈ ఫ్రిడ్జుల్లో కూడా మనకి కంప్రెసర్లు ఉంటే చాలా చిన్న పరిమాణంలో కంప్రెసర్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి చేసేటువంటి పని ఒకటే, హీట్ నుంచి మనకి హీట్ తీసేసి కూలింగ్ చేస్తూ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ అట్మాస్ఫియర్, ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి పరిమాణం ఏదైతే ఉంటుందో ఆ పరిమాణాన్ని ఎక్కువగా చల్లపరుచుతూ ఉంటుంది. ఉండేటువంటి వస్తువులని తాజాగా, మనం కూరగాయలు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా చల్లపరుచుతూ వాటి యొక్క క్రియని తగ్గిస్తూ లైఫ్ టైంని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్ మనకి ఎక్కడైనా ఉండొచ్చు, జనరల్గా మనకి డైనింగ్ ఏరియాస్లో కిచెన్లోనే ఎక్కువగా ఫ్రిడ్జ్ రావడం జరుగుతూ ఉంటుంది. తూర్పు, ఉత్తరము, ఈశాన్యము ఈ మూడు ప్రదేశాలు వదిలిపెట్టేసేసేయండి, ఈ మూడు ప్రదేశాల్లో ఫ్రిడ్జ్ను ఉంచకండి. ఇంకొక ప్రదేశం దక్షిణ నైరుతి, ఈ దక్షిణ నైరుతిలో ఫ్రిడ్జ్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికైతే ఫుడ్ ఎక్కువగా వేస్ట్ అవుతుందో, ఎవరికైతే ఈ ఫుడ్ పాయిజన్స్, చిన్నపిల్లలకి ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి లేదంటే ఎక్కువగా వాంతులు అవుతున్నాయి, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫుడ్ స్టోరేజ్ మొత్తం కూడా దక్షిణ నైరుతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్ కూడా ఫుడ్ స్టోరేజ్కి సంబంధించిందే, కాబట్టి పెద్దవాళ్ళకైతే ఫుడ్ పాయిజన్స్ లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్నపిల్లలకైతే అరుగుదల లోపించి ప్రాబ్లమ్స్ రావడము, పెద్దవాళ్ళకి బాత్రూమ్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఫిట్ రాకుండా ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా మలబద్ధకం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కాబట్టి మీ ఫ్రిడ్జ్ లొకేషన్ ఒకసారి చెక్ చేసుకొని ఫ్రిడ్జ్ని దక్షిణము, దక్షిణ ఆగ్నేయము లేదంటే ఆగ్నేయము, వాయువ్యము, పడమర ఇటువంటి మంచి ప్రదేశాలు మీకు నచ్చినటువంటి ప్రదేశంలో ఉంచుకోవడానికి, మీ కన్వీనియన్స్కి అనుగుణంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి మనకి గ్రైండర్, ఈ గ్రైండర్ కూడా జనరల్గా మనకి కిచెన్లోనే ఉంటూ ఉంటుంది. కిచెన్లో మనకి ఆగ్నేయం అంతా కూడా జనరల్గా కిచెన్ అక్యుములేట్ చేస్తుంది కాబట్టి ఆగ్నేయం ప్రదేశంలో మనకి ఈ గ్రైండర్ అనేది ఉంచుకోవచ్చు. రెండో ప్రదేశానికి ఏదైనా కావాలి అనుకుంటే వాయువ్యం కూడా ఉంచుకోవచ్చు. తర్వాత వెట్ గ్రైండర్ ఈ వెట్ గ్రైండర్ కూడా మనకి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ప్రత్యేకంగా వేరే ఎక్కడ కూడా ఉంచాం కాబట్టి దానికి కూడా మనకేం సమస్య లేదు, కిచెన్లోనే యూస్ చేసుకోవచ్చు. అలాగే మిక్సీ కూడా మనకి కిచెన్లోనే యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకున్నటువంటి జనరల్గా ఈ వాయువ్యంలో ఈ వస్తువులన్నీ ఉండొచ్చా లేదా అనేటువంటి మీ డౌటు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.